విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని నాలుగో డివిజన్ అభ్యర్థి గల్లా పద్మావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ఆమెకు లభించిన సూపర్ ఉమెన్ అవార్డుతో ఆమె మరింత సమయస్ఫూర్తితో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. డివిజన్లో జరుగుతున్న ప్రచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. విజయవాడ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నాలుగో డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గల్లా పద్మాదేవి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా డివిజన్లో తనకున్న పరిచయాన్ని, తనకున్నటువంటి అనుభవాన్ని కూడా ప్రజల ముందుకు వివరిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారుని బలపరిచి తనని గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆమె ప్రచారంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఎట్లాంటి అనుభవాలు ఆమె ఎదురవుతున్నాయి ఒకసారి పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి, మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ప్రజల నుంచి ఎటువంటి అనుభవాలు మీకు ఎదురవుతుంది? చాలా బాగుందండి స్పందన. ఈరోజు సిటీఓ కాలనీలో పర్యటిస్తున్నాను. ఇంట్లో ఎవరు ఒక్కళ్ళు కూడా లేకుండా అందరూ నా దగ్గరే ఉన్నారు చూడండి. చాలా బాగుందండి, ఈరోజే గెలిచినంత ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా డివిజన్లో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేశారు? మేము ఇళ్ళ పట్టాలండి, డోర్ టు డోర్ తిరిగి నేను అప్లికేషన్లు పెట్టించాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కరోనా టైంలో కూడా, ఏ సమస్య వచ్చినా కరోనాను కూడా లెక్క చేయకుండా నేను మా డివిజన్ అంతా పర్యటించి ఎవరికి అవసరాలు ఉన్నాయో కనుక్కొని కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ప్రతి వాళ్ళకి అందజేశాను, అవసరమైన ప్రతి ఒక్కళ్ళకి. అంటే మీకు ఆల్రెడీ కరోనా టైంలో మీరు ఇచ్చిన సేవలకు కూడా ఒక అవార్డు కూడా సొంతం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అది ఈరోజు అవార్డు వచ్చిన సంతోషం, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన మీకు ఆనందాన్ని ఇస్తుందా? అవార్డు కన్నా కూడా ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు చాలా ఆనందంగా ఉందండి. డివిజన్లో మీకు ఉన్నటువంటి నాయకులు బుచ్చిబాబు గారు కానీ, అవినాష్ గారు కానీ, ఇతరత్ర నాయకుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ప్రచారంలో మీకు అట్లాంటి హెల్ప్ చేస్తున్నారు? అవినాష్ బాబు చాలా హెల్ప్ చేస్తున్నారండి, బాబు కూడా నాతో తిరుగుతున్నారు, స్పందన చాలా బాగుంది. మీ సిమెంట్ రోడ్లు కానీ మా డివిజన్లో 50% సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, అదే కాలువలు, డ్రైన్లు అన్నీ చాలా వరకు అయిపోయినాయండి, 50% అయిపోయినాయి, ఇంకా 50% ఎలక్షన్ అయినాక చేస్తాం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, సంక్షేమ పథకాలు ఈ రోజు మీ విజయానికి దోహదపడతాయని మీరు భావిస్తున్నారా? సంక్షేమ పథకాలు ఉపయోగపడుతుంది అండి, నా సేవ కూడా అండి, నేను సంవత్సరం నుంచి సేవ చేశాను ప్రజలకి, అందరికీ తెలుసు, అదే ఉపయోగం, సంక్షేమ పథకాల ఉపయోగం. చెప్పండి మేడం, మీరు ఎలా ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎట్లా ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఎదురవుతుంది, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి ఏం చెప్తున్నారు జనాలు? జనాలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నుంచి చాలా మంచి అభిప్రాయం ఉందండి అందరికీ కూడాను. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా లబ్ధి పొందుతున్నారు, అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉందనేసి వాళ్ళు చెప్తున్నారండి. సార్ చెప్పండి, పెద్ద ప్రచారంలో ఆల్రెడీ పద్మావతి గారు ప్రచారం చేస్తున్నారు, మీరు కూడా ఉన్నారు, ఎలా ఉంది పద్మావతి గారు ప్రచారం? గతంలో 1 ఇయర్గా కూడా ఈ కరోనా సమయంలో కూడా పనిచేస్తారు, మీరు ఏమంటారు? సంక్షేమ పథకాలు అమలు పరచటంలో గల్లా పద్మావతి గారు చాలా ముందడుగులో ఉన్నారండి. అందులో ముఖ్యంగా మాకు ఈ కరోనా టైంలో చాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ సప్లై చేయటం ఏమి, మా తరచు మా నిత్యావసరాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయటంలో అయితే దగ్గర ఉండి మరీ చేశారు, అందుకని వారికి మంచి పేరు ఉందండి. ఇక్కడ మీరు చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఎన్నికల ప్రచారం? చాలా చివరి దశకు చేరుకుంటున్నాయి, పద్మావతి గారి ప్రచారం ఎలా జరుగుతుంది? ఎన్నికల ప్రచారం చాలా బాగుందండి. కరోనా టైంలో మేడం గారు చాలా సేవ చేశారు, కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ చాలా సేవ చేశారు. నాలుగో డివిజన్లో బంపర్ మెజారిటీతో మేడం గారు గెలవబోతున్నారు, ఇది వాస్తవం. అదే మరికొంతమంది కూడా ఉన్నారు, మీరు చెప్పారు ఎలా ఉండబోతుంది ప్రచారం అంతా దగ్గర నుంచి జరిపిస్తున్నారు, ఎట్లాంటి స్పందన? రేపొద్దున గెలిచేది మాత్రం ఎటు పరిస్థితుల్లో మేమేనండి, గెలుపు అవకాశాలు 100-200% మాకే ఉన్నాయి. ఈ ఏరియాలో ఇంతకు ముందు సీసీ రోడ్స్ లేనప్పుడు అండి, వర్షం పడితే ఆ రోడ్లు మునిగిపోయాయి. అలాంటిది సిటీ ఒకళ్ళని మొదట్లైన సిమెంట్ రోడ్డు పడిందంటే గల్లా పద్మావతి గారి ఆధ్వర్యంలోనే జరిగింది, అది దేవన రమేష్ గారి, కడియాల బుచ్చిబాబు గారి సహకారంతోనే జరిగింది. తర్వాత కోవిడ్ టైంలో కూడా మేము ఇక్కడ కూరగాయలు పంచిపెట్టాం కానివ్వండి, ఏదైనా కానీ గల్లా పద్మావతి గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగినాయండి. మరి ముందు కూడా ఈవిడ గెలుపొందించుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు ఆవిడ చేసేలాగా మేము కూడా ఆవిడకి సహకారం చేస్తాం, సహకారం ఇస్తామని చెప్పి కూడా కోరుకుంటున్నాం.
ఇది మొత్తం మీద గల్లా పద్మావతి గారి ప్రచారానికి సంబంధించి వస్తే, కానీ ప్రధానంగా కూడా కోవిడ్ టైంలో ఆవిడ చేసిన సేవలకు సూపర్ విమెన్ అవార్డు రావడమే కాకుండా ప్రజలు కూడా ఆమెకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ డివిజన్ వాసులు అందరూ కూడా ఆమెను గెలిపించుకుంటాము, ఆమెతో మరింత అభివృద్ధి చేయించుకుంటాం, మరిన్ని సేవలు చేస్తామని చెప్పినారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడతాయని కూడా పద్మావతి చెప్పినారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, విజయవాడ.